హలో, హాయ్ అండి. నా పేరు తాళ్ళూరి సుగుణ, సీనియర్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ని. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ చట్టాల్లో ఎప్పుడో పూర్వం చేసినటువంటి చట్టాలు, బ్రిటిష్ కాలంలో చేసినటువంటి చట్టాలు, ఆ చట్టాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఎలా వస్తాయి అంటే, ప్రజలను బట్టి ప్రభుత్వాలు చట్టాలని మార్చడం, అమెండ్ చేయటం, లేదా అప్పర్ కోర్టుల్లో, సుప్రీంకోర్టు లాంటి కోర్టుల్లో వాళ్ళు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పులో ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ తీర్పులు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తీర్పు ఈ చట్టానికి అనుగుణంగా లేదు అంటే మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా మాడిఫై చేసేటటువంటి విధానం ఉంటుంది. రెండు, అవసరం అయితే ఆ తీర్పులను బట్టి లేదా సుప్రీంకోర్టు సిఫార్సులను బట్టి లేదా ఆదేశాలను బట్టి సెంట్రల్ గవర్నమెంటు ఆ చట్టాలను మారుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడదాం మనం. మీరు తరచూ చూస్తున్నారు పత్రికల్లో, టీవీల్లో, 41 నోటీస్ అని ఉంటుంది. ఎవరినన్నా ఒక పోలీసు ఒక సివిలియన్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఒక పబ్లిక్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు రిమాండ్ రిపోర్టు నోటీస్ ఇచ్చారా, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్ నేను తీసుకోను అంటాడు. లేదా అవేర్నెస్ ఉన్న పబ్లిక్కే నోటీస్ ఇవ్వండి, ముందు నేను వస్తాను అంటాడు. ఏమిటి నోటీస్ అంటే, ఈ ఫాల్స్ కేసులు ఎక్కువైపోయినాయి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, చట్టంలో మార్పు చేసే విధంగా ప్రయత్నం చేశారు. చట్టంలో మార్పు ఏంటంటే, బెయిల్బుల్ కేసులు, నాన్ బెయిల్బుల్ కేసులని ఉంటాయి. నాన్ బెయిలబుల్ కేసుల్లో పోలీసులు పట్టుకెళ్ళిపోతారు, వారెంట్ లేకుండా కూడా పట్టుకెళ్ళిపోతారు. 24 గంటల్లోగా కోర్టు ముందు పెట్టాలంటే పెట్టరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ సెర్చ్ వారెంట్ ఇచ్చి పట్టుకుపోతారేమో అనుకుంటే ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇలా తిప్పుతూ ఉంటారు. వాళ్ళ రాజ్యం అయిపోయింది, పోలీసు రాజ్యం అయిపోయింది, పబ్లిక్ సఫర్ అవుతున్నారు. అందుకోసం ఏం చేశారంటే, ఈవెన్ వారెంట్ కేసుల్లో కూడా సుమారు 7 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఏమన్నా ఉంటే, పౌరులు అలాంటి తప్పులు ఏమైనా చేస్తే ఆ నేరం కింద 7 సంవత్సరాల లోపు శిక్ష పడుతుంది అనుకుంటే డైరెక్ట్గా అరెస్ట్ చేయవలసిన పని లేదు. రూల్ 41 నోటీస్ ఇచ్చి పార్టీని పిలిచి, ముద్దాయిని పిలిచి విచారణ చేసి అందులో నిజానిజాలను నిర్ధారించి కేసు ఏమైనా ఉంటే ఎఫ్ఐఆర్ కట్టమన్నారు, కోర్టుకు పంపమన్నారు. అవసరమైతే ఈ వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి లేదా కొన్ని సంఘ వ్యతిరేకమైనటువంటి నష్టాలు కలగజేసే పనులు చేస్తాడనుకుంటే అరెస్ట్ కూడా చేయమన్నారు. అంతే తప్ప పోలీసు వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చి 5,000 10,000 ఇచ్చి లేదా ఒక పొలిటీషియన్ ఫోన్ చేస్తే తీసుకెళ్ళి మూసేయటం, అరెస్ట్ చేయటం లేదు. ఈ రూల్ 41 వచ్చిన తర్వాత చాలామందికి అవేర్నెస్ ఉంది. రానటువంటి వాళ్ళు కూడా అడగాలి, ఏ సెక్షన్ కింద కేసు పెడుతున్నారు, నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు, నాకు ఒక రిక్విజిషన్ ఇవ్వండి. రిక్విజిషన్ అంటే రూల్ 41 నోటీసే అనుకోండి. ఇస్తే ఇతను వెళ్ళి ఆయన మీద ఆమోదించబడినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదించిన ఆరోపణలకి జవాబు చెప్పుకునేటటువంటి అవకాశం అతనికి ఇవ్వాలి. ఆ జవాబు చెప్పినటువంటి క్రమంలో అతను నిజంగా నేరం చేస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకు పంపించాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. పోలీసు వారు వచ్చినా భయపడవలసిన, సాధారణంగా కాకి బట్టలు అంటే భయపడుతూ ఉంటారు. లాయర్లకు భయపడరు ఎవరును, లాయర్ లాయరే కదా అనుకుంటారు. కానీ కాకి బట్టలు అనేటప్పుడు భయపడతాడు. ఎందుకు, కారణం లేకుండా మూసేస్తున్నారు, కారణం లేకుండా పట్టుకెళ్ళిపోతున్నారు, దాచేస్తున్నారు, అసలు కొడుతున్నారు, ప్రశ్నించిన వాళ్ళని కొడుతున్నారు పోలీసులు. ఈ దౌర్జన్యాలకి, ఈ తప్పుడు కేసులకి, ఈ చట్ట ఉల్లంఘనలకి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వారు స్ట్రిక్ట్గా ఉన్నారు. రూల్ 41 నోటీస్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఆ రిమాండ్ రిపోర్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకునేటటువంటి అవకాశాన్ని తోసిపుచ్చుతున్నారు. కాబట్టి అందరూ తెలుసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు, మీ హక్కుల్ని మీరు నిలదీసి అడగవచ్చు, మీ హక్కుల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇది రాజ్యాంగబద్ధం. ఈనాటి విషయం ఇంతే, మరొక విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.